रा ना पक्कन कूर्चो इदी ओ फेमस वाशिंग मिशन लिक्विड ऐड दीनि मिंची ओ नायकुडि कोसम रेंडु वर्गालु कोट्टुकुन्नायि पार्टी मारे प्रयत्नं चेसिन आ लीडर चोक्का सैतं चिंपेशारु चिवरकु आयन पार्टी मारे आलोचन कूडा विरमिंचुकुन्नारु వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ లో రోజంతా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆరూరి రమేష్ నిర్ణయించారు కేసీఆర్ తో జరిగిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు 4 గంటల పాటు వరంగల్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆరూరి రమేష్ తేల్చి చెప్పారు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు తాను అమిత్ షాను కలవలేదన్నారు ఆరూరి రమేష్ అంతకు ముందు హనుమకొండలో ఆరూరి రమేష్ నివాసం వద్ద హై డ్రామా నెలకొంది బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే విషయమై ఆయన తొలుత తన నివాసంలో మీడియా సమావేశం పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు బసవరాజు సారయ్య అక్కడకు చేరుకుని రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు ప్రెస్ మీట్ లో పాల్గొననియకుండా ఆరూరిని అడ్డుకున్నారు హరీష్ రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ ఆయనతో ఫోన్ లో కూడా మాట్లాడించారు ఆరూరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు చివరి నిమిషంలో వస్తే ఎలా అని ఆరూరి ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు ఎర్రబెల్లి కారులో ఆరూరిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆరూరి అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆరూరి నిలవరించడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు ఆరూరి కారు జనగాం జిల్లా పెంబర్తి చేరుకోగానే అక్కడ ఉద్రిక్తత నెలకొంది ఆరూరి కారును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించాయి బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు ఆ సమయంలో కారు నుంచి ఆరూరిని బయటకు లాగేందుకు బీజేపీ నేతలు యత్నించారు అయితే బీఆర్ఎస్ నేతలు సైతం ఆరూరిని లాగేయడంతో జరిగిన తోపులాటలో ఆరూరి చొక్కా చినిగిపోయింది మరోవైపు ఆరూరిని కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు ఆరూరి బీజేపీలో చేరతానని చెప్పారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశాక ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకుంటానని చెప్పారన్నారు ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఆరూరి చెప్పడంతో ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడినట్లయింది మొత్తంగా ఓ లీడర్ కోసం రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం హన్మకొండలో హాట్ టాపిక్ గా మారింది